నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామిరెడ్డి గారు, పబ్లిక్ ఎక్కువగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే ఎక్కువగా మాట్లాడుకుంటారో, వేటి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో, వేటి గురించి అయితే ఎక్కువగా రీసెర్చ్ చేస్తారో, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక కొద్ది కాలం తర్వాత, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ తర్వాత డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోవడము లేదంటే కనుమరుగైపోవడము ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. మరి అంటే అటువంటప్పుడు మనం వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇన్ కేస్ వాటిల్లో మనం ఏదైనా తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి ఉంటే ఒకవేళ? సో బేసికల్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం అంటే అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ని ఒక కేటగిరీ కింద మనం చేయమండి. బహుశా మీరు మాట్లాడుతుంది స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీస్. ఈ 2022లో ఈక్విటీ మార్కెట్ మొత్తం ఎసెట్స్ అన్నీ కూడా కరెక్షన్ అయినాయి కాబట్టి ఈవెన్ క్రూడ్ ఆయిల్ కాడి నుంచి డెట్ ఫండ్స్ కావచ్చు, అన్నీ కావచ్చు, అన్నీ ఆల్మోస్ట్ డౌన్ అయినాయి 2022లో. బాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వడ్డీ రేట్లు పెరగడం వల్ల, లేదా ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, వీటి వల్ల ఏంటంటే మిగతా ఎసెట్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. ఈవెన్ రీసెంట్గా డాలర్ ఇండెక్స్ కూడా 114 దగ్గర నుంచి ఇప్పుడు 104 దగ్గరకు వచ్చేసింది. సో అండ్ బేసికల్ అంటే ఎకానమీలో ఉన్న మార్కెట్ బిహేవియర్ ఏదైతే ఉందో అది ఇన్వెస్టర్ బిహేవియర్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. తద్వారా వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో కొన్ని అసెట్ల మీద మోజు పెంచుకుంటారు, కొన్ని అసెట్ల మీద మోజు తగ్గించుకొని వాటిని నమ్మేస్తుంటారు అనమాట. అంటే మనీ ఫ్లో ఏ వైపుకి వెళ్తుందో మనం ఆ వైపుకి వెళ్తాం బెటర్ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు 2022లో వరల్డ్ వైడ్గా టెక్నాలజీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అంటే బేసిక్ కమాడిటీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి అన్ని టెక్నాలజీ కంపెనీతో పాటు, అది యాపిల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటితో పాటు బిట్కాయిన్ ఇంకా మోర్ కరెక్షన్ అయింది. లిటరల్లీ ఆల్మోస్ట్ యూనో కొన్ని బిట్కాయిన్స్, కొన్ని క్రిప్టో కరెన్సీస్ అయితే 90 నుంచి 95% కరెక్షన్ అయిందంటే మీరు ఊహించుకోవచ్చు. సో మనం దీన్ని తులిప్ మీనియతో కంపేర్ చేసుకోవచ్చు. 1634లో డచ్లో వచ్చిన తులిప్ మానియా అంటారు. ఆ టైంలో ఏంటంటే జస్ట్ ఒక బాటనీ ప్రొఫెసరు అందం కోసం పెంచుకుంటున్న ఈ తులిప్ బల్బ్స్ అయితే ఉన్నాయో వాటికి ఒక 2 మచ్ డిమాండ్ పెరిగి చివరికి ఎక్స్చేంజ్లు లిస్ట్ అయ్యి అంటే కాంట్రాక్ట్స్ ఫార్మాట్లో ట్రేడ్ అయ్యి హయ్యెస్ట్ రేట్కి వెళ్ళిపోయింది అనమాట. దాన్ని ఒక మదరాద్ది స్కామ్గా ట్రీట్ చేస్తారు మార్కెట్ వాళ్ళు. అందుకని ప్రతి ఒక్క దాన్ని ఏదైనా ఎసెట్ 2 మచ్గా రైజ్ అవుతుందండి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాటిని మనం తులిప్ మాన్యతో కంపేర్ చేస్తుంటాం అనమాట. ఓకే. సో అట్లా ఇది కొత్త ఏం కాదు. మనం 1970లో చూస్తే గోల్డ్ ప్రైస్ అదే రీజన్గా మూవ్ అయింది. ఎవరైతే ఇన్వెస్టర్ మొత్తం ఒకసారి గోల్డ్ మీద మోజు పెరిగిందో దాని మీద ఇన్వెస్ట్ అది బాగా పెరిగింది. సో క్యాష్లో దేని వైపు అయితే ఎక్కువ ఉంటుందో ఆబ్వియస్గా అది పెరుగుతుంటుంది. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక రీజనల్ థింకింగ్ అవసరం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రిలయన్స్ స్టాక్ కొంటున్నాం, ఒక హిందుస్థాన్ యూనిలీవర్ కొంటున్నాం అనుకోండి, ఇది ఇంత డబ్బు సంపాదిస్తుంది, ఇది ఈ బిజినెస్ మోడల్, దీని వర్త ఎంత అని ఒక ఒక డిస్కౌంట్ క్యాష్ ఫ్లో మెథడాలజీ ఏదో దేని దాని ప్రకారం ఒక వాల్యుయేషన్ మెథడ్ అంటూ ఒకటి ఉంటుంది. అప్పుడు మనం ఈ రేట్ దగ్గర ఎక్స్పెన్సివ్ అని, ఈ రేట్ దగ్గర చీపర్ అని, ఈ రేట్ దగ్గర ఫెయిర్ వాల్యూ అని ఉంటుంది. బట్ గోల్డ్ కానీ ఈ బిట్కాయిన్ కానీ లేదా డాలర్స్ కానీ ఇది పబ్లిక్ యొక్క పర్సూడ్ వాల్యూ తప్ప దానికి ఒరిజినల్గా ఎంత వాల్యూ అని ఉండదు, నిలకడగా ఉండదు. ఎప్పుడైతే పబ్లిక్ వాటి మీద ఎక్కువ మోజు చూపిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ట్రాడినరీ రేట్కి వెళ్ళిపోద్ది అనమాట. అది ఆ పీరియడ్ ఉన్నట్టు మనకు అంత బాగా తెలియదు. సి 2000లో అమెరికాలో .com బబుల్, అది .com పక్కన పేరుంటే చాలు స్టాక్ రేట్ దూసుకెళ్ళిపోయేది. అలాగే 2006-07 మధ్యలో అమెరికన్ హౌసింగ్ బబుల్, హౌసింగ్ కంపెనీస్ మొత్తం కూడా దారుణంగా పెరిగిపోయినాయి ఆ టైంలో. దానివల్ల టోటల్ అమెరికన్ రిసెషన్ వచ్చేసి వరల్డ్ వైడ్గా మార్కెట్ డౌన్ అయిపోయింది 2008లో. అదొకటి రీసెంట్గా బిట్కాయిన్ కావచ్చు అండ్ చైనా మార్కెట్ కావచ్చు బిఫోర్ 10 ఇయర్స్ బ్యాక్ కావచ్చు. సో ఇది ఈ బబుల్స్ లాగా రావటం మళ్ళీ వెంటనే ఇది డౌన్ అవటం అనేది మామూలు విషయం. అందుకని మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ క్లారిటీ ఉండాలి. ఇది మీకోసమా, లేదా స్పెక్యులేటివ్ కోసం, ఫ్యూచర్ స్పెక్యులేటివ్ కోసమా, లేకపోతే మన డివిడెండ్ ఈల్డ్ కోసమా, లేకపోతే గ్రోత్ కోసమా, లేకపోతే ఇంకేదన్నా అంటే స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్ కాబట్టి పెరిగే దానికోసమా, లేకపోతే ఫ్యూచర్లో క్వాలిటీ ఎర్నింగ్స్ పెరగబోతున్న రీజన్, ఏదో ఒక రీజన్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్లారిటీ ఉంటుంది తప్ప జస్ట్ ఫర్ ప్యూర్లీ స్పెక్యులేషన్ కోసం అంటే ఏది నిలబడదు. అందుకని చరిత్రలు ఇది కొత్త ఏం కాదు. ఒకప్పుడు తులిప్ బల్బ్స్ ఎలా పెరిగిపోయినాయి రేట్స్, అట్లా 1970లో గోల్డ్ ఎలా పెరిగిపోయిందో, .com బబుల్ అప్పుడు .com కంపెనీస్ ఎలా మూవ్ అవుతున్నాయో, అలాగే అమెరికన్ రిసెషన్ ముందు 2008లో హౌసింగ్ రేట్లు ఎలా మూవ్ అవుతున్నాయో, రీసెంట్గా బిట్కాయిన్ కూడా అలానే పెరిగింది, అలాగే కొలాప్స్ అవుతుంది. సో ఇది కొత్త కాదు, ఇది ఇంతతో ఆగిపోదు, ఇంకో అసెట్ లానే అవుతుంది. సో ఏ అసెట్ అయినా సరే ఇట్లా 2 మచ్గా మూవ్ అవుతున్నప్పుడు బెటర్ టు స్టే అనమాట.
అయితే ఈ కోవిడ్ టైం నుంచి అంటే బాగా మంచి హైప్ వచ్చింది ఈ క్రిప్టోకి కానీ బిట్కాయిన్కి. సరే కోవిడ్ అంతా ముగిసిపోయింది, అంత అన్ని రెజ్యూమ్ అయినాక మళ్ళీ అప్పుడు పడిపోయింది అసలు. సి బేసికల్గా ఏదైనా ఒక ప్రొడక్ట్కి కమర్షియల్ వాల్యూ రావాలంటే దాని సొసైటీలో యూటిలిటీ పెరగాలి, అది ఎంతకంత రెవెన్యూ జనరేట్ చేసేలాగా ఉండాలి. బిట్కాయిన్ ఎక్కువ కంట్రీలో అసలు యాక్సెప్టెన్స్ లేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది రెండోది ఏ గవర్నమెంట్ కూడా దాన్ని అప్రూవ్ ఇట్లేదు. జస్ట్ స్పెక్యులేటివ్ వాల్యూ మీద ఏ అసెట్స్ ఎక్కువ రోజులు నిలబడదు. ఓకే, లైక్ ఇది ఇలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ లాగా ఉంటుంది, ఊరిసే ల్యాండ్ ఉంటుంది, ఓవర్ నైట్లో వీళ్ళు వాళ్ళు కొంటా పోతుంటారు. రియాలిటీకి అక్కడ డెవలప్మెంటే ఉండదు, అప్పుడు ఆ వాల్యూ ఓవర్ పీరియడ్ టైంలో నిలబడదు ఇంకా. సో కృత్రిమంగా క్రియేట్ అయిన ఆ వేవ్ వల్ల అది ఎక్కువ రోజులు నిలబడదు, ఎప్పుడు ఉండదు. రియల్ ఎస్టేట్లో 80% ఇలానే ఉంటాయి ఎక్కువసార్లు. అక్కడ ఆ ప్రాజెక్ట్ వస్తుంది, ఈ ప్రాజెక్ట్ వస్తుంది అంటారు, ఆ ప్రాజెక్ట్ 20 కాదు కదా, 200 ఇయర్స్ అని రాదు అది. సో కృత్రిమంగా అక్కడ ఒక హైప్ అనేది క్రియేట్ చేస్తారు, అందరినీ అలర్ట్ చేస్తారు. రైట్, అది హైప్ క్రియేట్ చేసేసి టూ మచ్ గా ఎక్స్ట్రాఆర్డినరీ రేట్స్ కి బయింగ్ సెల్లింగ్ చేస్తారు, లాస్ట్ ఎంటర్ అయిన బయర్స్ అందరూ స్ట్రక్ అయిపోతారు. సో అది హిస్టరీలో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్త ఏం కాదు, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ బిట్కాయిన్ కూడా అదే జరుగుతుంది ఫ్యూచర్లో, ఎందుకంటే దాని వాల్యూ ఎవరికి ఎలా క్వాంటిఫై చేస్తారు ఎగ్జాక్ట్లీ అంటే ఎవరు తెలియదు. జస్ట్ సప్లై డిమాండ్ అంతే, గోల్డ్ కావచ్చు, డాలర్స్ కావచ్చు, ఇటు ఎటుకైనా సరే పర్సూడ్ వాల్యూ తప్ప ఒరిజినల్గా వాల్యూ లేదనమాట అది. అదే మన కంపెనీస్కి అయితే ఒక స్టాండర్డ్ మెథడాలజీ ఉంది, ఈ స్టాక్ చీపర్, ఈ స్టాక్ కాస్ట్లీ అనే మెథడాలజీ ఉంది. అట్లీస్ట్ మనం హిస్టారికల్ యావరేజ్ పీ తీసుకుని బై చేస్తుంటాం, ఎర్నింగ్ విజిబిలిటీ చూసి మనం బై చేస్తుంటాం, లేదా డివిడెండ్ నాకు ఇంత వర్త్ ఇస్తుంది కదా అని చెప్పేసి మనం బై చేస్తాం, ఒక క్వాంటిఫికేషన్ ఉంది. అందుకే ఫ్యూచర్ నుంచి ఏం చెప్తారంటే ఏదైతే కంపెనీస్ నీకు బాగా అర్థమవుతాయో, ఏ కంపెనీ ప్రొడక్ట్ అయితే నువ్వు బాగా వాడుతున్నావు, ఆ ప్రొడక్ట్ బాగున్నాయి కాబట్టి నువ్వు వాడుతున్నావు కాబట్టి అవి ఫ్యూచర్లో సస్టైన్ అవుతాయి ఆ బిజినెస్ మోడల్స్, అందులో మీరు ఇన్వెస్టర్లా జాయిన్ అవుతే ఈ కెన్ యువర్ మనీ కెన్ గ్రో ఇయర్లీను యావరేజ్ మీ 10-20% అని చెప్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ మేనేజర్స్ అండి ఫెడిలిటీ ఫండ్స్కి ఆయన, అండ్ హీ క్రియేటెడ్ ద క్లియర్ పాత్ అనమాట. అందుకని అన్నోన్ అసెట్స్లో మనం పెట్టకూడదు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా 100% స్పెక్యులేటివ్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఎంతకంత కన్జర్వేటివ్గా అండ్ అది రిటర్న్స్ ఇచ్చేలాగా ఉండాలి. అండ్ హిస్టరీ చెప్పేది అదే, తులిప్ మాన్య దగ్గర నుంచి ఇప్పుడు బిట్కాయిన్ వరకు కూడా ప్రతి అసెట్ ఏదైతే పబ్లిక్ టూ మచ్ చేంజ్ చేస్తుంటారో, టూ మచ్ డిస్కస్ చేస్తుంటారో, టూ మచ్ ఓవర్ వాల్యుయేషన్కి వస్తుంటాయో, అవన్నీ కూడా సస్టైన్ అవ్వవు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, ఏదో టైంలో కొలాప్స్ అవ్వాల్సిందే అవుతాయి కూడా. సో అదేదో చెప్తారు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఈ కృత్రిమంగా క్రియేట్ చేసిన హైప్కి అవి, సో ఓవర్ పీరియడ్ ఆఫ్ తర్వాత ఆబ్వియస్గా డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోతుంటాయి, అవ్వాల్సిందే అది. ఎందుకంటే రియల్ డిమాండ్ అయితే సస్టైన్ అవుతుంది. ఎస్ ఎస్, రియల్ డిమాండ్ అయితే సస్టైన్ అవుతుంది, మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంటుంది. అవును, ఆ ప్రొడక్ట్కి రియల్గా యూసేజ్ ఉంటే అవుతుంది. ఇప్పుడు చైనాలో కూడా హౌసింగ్ బబుల్ చూడండి, అంత గో సిటీస్, సిటీసే వాళ్ళు బిల్డప్ చేశారు, ఫ్యూచర్లో డిమాండ్ వస్తుంది అని. డిమాండ్ రాలేదు, అది గో సిటీస్లో పిలిచారు. వరల్డ్లో గో సిటీస్ అంటే చాలా ఫేమస్, చైనాలో కనుక మనం చూసామనుకోండి, ఒక్కొక్కటి హైదరాబాద్ సిటీ అంత పెద్ద పెద్ద గో సిటీస్ ఉంటాయి. అది ఫ్యూచర్లో డిమాండ్ పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ముందే ఓవర్గా అది కట్టేశారనమాట. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో ఆల్మోస్ట్ 30% ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హౌసింగ్ సెక్టర్లోనే స్టక్ అవుతాయి, అంత పెద్దది అనమాట చైనాలో హౌసింగ్ సెక్టర్. ఇప్పుడు మొత్తం స్టక్ అయిపోయింది ఆ ఏరియాలో, చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ ఈ రీజన్తో. అందుకని ఎక్కడైనా స్పెక్యులేటివ్ థింగ్స్ మీద డిపెండ్ అయ్యి కనుక మనీ కనుక హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికైనా సరే అది అలానే అవ్వాల్సిందే. అందుకని ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి కన్జర్వేటివ్ అండ్ క్వాంటిఫికేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ క్లారిటీ ఉండాలి. డెట్ ఫండ్స్లో ఉన్నంత సేఫ్టీ సెక్యూరిటీ వాటిలో ఉండదు. లేదా నువ్వు కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే మీరు కనీసం డివిడెండ్ ఇన్వెస్టర్సా, లేకపోతే ఏ టైప్ ఇన్వెస్టర్స్ క్లారిటీ ఉంటే మీకు క్వాంటిఫికేషన్ చేసుకోవచ్చు. స్పెక్యులేషన్ చేయొచ్చు, తప్పేం లేదు, బట్ ఇట్ షుడ్ బి అఫోర్డబిలిటీ రిస్క్ అయి ఉండాలి. ఆ రిస్క్ నీకు అఫోర్డబిలిటీ ఉండాలి, మొత్తం తీసుకెళ్ళి దాంట్లో పెట్టకూడదు. అన్ఫార్చునేట్లీ గ్రీడీ పీపుల్ ఏంటంటే ఓవర్ నైట్లో వస్తుందని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. చాలామంది డెట్ ఫండ్స్లో 30-40% ఇస్తారని పెడుతుంటారు. ఐ డూ సర్ప్రైజ్, 40% ఇచ్చి డెట్ ఫండ్స్ ఇండియాలో ఏముంటాయి అండి, వాళ్ళు ఏదో చేయబోదు అలా తీసుకుంటారు, తిరిగి ఏమి ఇచ్చే పని లేదు. సో ఇలాంటి వాటిని మనకి కాంట్రీ లేదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు. థ్యాంక్ యూ సార్.